फ्रेंड्स वेलकम टू एनिमल लाइफ इन तेलुगु मैं टापिक सो मैं पेरेंट शॉप नीचे फिशेस अभी कोनेस्तू उंटाम सो अभी तरवा रोज की चनिपोतू उंटे सो असल फिशेस अनेवी एंदुकु चनिपोतुन्नायि अंड अभी चनिपोकुंडा उंडालंटे एं चेयालनेदैते ई वीडियो अयिते पूर्तिगा डिस्कस चेद्दाम वीडियोलोकैते वेल्लिपोदाम ఫస్ట్ అసలు ఫిషెస్ అనేవి ఎందుకు చనిపోతాయి చూద్దాం. దాని తర్వాత అవి చనిపోకుండా ఏం చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి టెంపరేచర్ డిఫరెన్స్. సో మనం ఎక్వేరియం షాప్ దగ్గర తెస్తాం. సో అక్కడ ఒక అక్కడ వాటర్ ఒక టెంపరేచర్ ఒకలా ఉంటుంది. సేమ్ మన ఎక్వేరియంలో చూస్తే దాని యొక్క టెంపరేచర్ అనేది వేరేగా ఉంటుంది. సో మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కూడా మెయిన్ రీజన్ అవుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ట్యాంక్ మేట్స్. సో మనకి ఎలాగైతే ఫ్రెండ్స్ ఉంటారో బెంచ్ మేట్స్ ఉంటారో అలాగ ఇలాగ ఫిషెస్ కూడా మనకి ట్యాంక్ మేట్స్ అనేవి ఉంటాయి. సూటబుల్ ట్యాంక్ మేట్స్ని అయితే మనం కరెక్ట్గా ఎంచుకోవాలి. సో ఎక్వేరియం షాపులను అడిగితే వాళ్ళు చెప్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదేంటంటే మనం ఇప్పుడు గప్పీస్ అండ్ మాలీస్ని ఒక ట్యాంక్లో వేస్తే సో ఆ రెండింటికి ఏం కాదు, ఆ రెండు ట్యాంక్ మేట్స్ కాబట్టి. అలాగే విధంగా మనం షార్క్స్ని గోల్డ్ ఫిషెస్ని ఒక దాంట్లో వేస్తే అది మాత్రం సూట్ అవ్వదు. ఎందుకంటే గోల్డ్ ఫిషెస్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. షార్క్స్ స్పీడ్గా మూవ్ అయినప్పుడు దాని యొక్క ముళ్ళు అనేది గోల్డ్ ఫిష్కి గుచ్చుకుంటుంది. సో గుచ్చుకుని వాటి కొల్లు ఊడిపోవడం చీరేయడం అలా చనిపోతే గ్యారంటీ చనిపోతే బెస్ట్ ట్యాంక్ మేట్స్ కాదు. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి వాటర్ క్వాలిటీ అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే బ్లీచింగ్ వాటర్ వేయడం లేదా కెమికల్ కలిపిన వాటర్ వేయడం చేస్తూ ఉంటారు. సో అలా వేస్తే ఫిషెస్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో ఏం చేయాలంటే ఫిల్టర్డ్ వాటర్ వేయాలి. సో మనకి బెస్ట్ వాటర్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ అయితే బెటర్. సో గ్రౌండ్ వాటర్ అనేది ట్రై చేయొచ్చు. గ్రౌండ్ వాటర్ వేసి ఫిల్టర్ ఆన్ చేయండి ఎక్వేరియంలోని సరిపోతుంది. సో వాటర్ అయితే సరిపోతే మనకి ఫిషెస్ బతకడానికి. మనం ఫిషెస్ ఇంటికి తేవగానే మనం ఎక్వేరియంలో ఏం చేయాలనేది చూద్దాం. సో ఎక్వేరియంలో అయితే వాటర్ నింపండి. సో గ్రౌండ్ వాటర్ అయితే బెటర్. సో గ్రౌండ్ వాటర్ నింపి ఫిల్టర్ ఆన్ చేయండి. సో నేను ఇంకా ఫిల్టర్ పెట్టడం మర్చిపోయాను. సో వాటర్ అనేవి బాగానే ఉంటాయి. సో గ్రౌండ్ వాటర్ వేసిన తర్వాత మనం దాంట్లో రాక్ సాల్ట్ వేయాలి. అంటే కొల్లుప్పు ఉంటుంది కదా, ఆ కొల్లుప్పుని అయితే వేయాలి. సో నేను చూసాను కదా కొల్లుప్పు వేస్తున్నాను. ఒక రెండు మూడు గుప్పలు దాకా వేయచ్చు. ఒక చిన్న ఎక్వేరియంలో పెద్ద ఎక్వేరియంలో ఒక 5 గుప్పుల వరకు వేయచ్చు. సో వేసి దాంట్లో అయితే ఫిషెస్ని వేస్తే బెటర్. సో ఫిషెస్ని వేయడం కూడా టెంపరేచర్ మ్యాచ్ చేసి వేయాలి. వాటర్ని ఇంకా నీట్గా చేయడానికి మనకి బ్లూ కలర్లో ఒక లిక్విడ్ ఉంటుంది. ఎక్వేరియం షాప్లో మనకి ఆ లిక్విడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నాను కదా, అటువంటిది లిక్విడ్ అయితే తీసుకోవచ్చు మీరు. ఆ లిక్విడ్ అనేది బాగా పనిచేస్తుంది ఎక్వేరియంలో వాటర్ క్లీన్ చేయడానికి. సో అది వేసింది రాక్ సాల్ట్ కూడా వేయండి. ఆ తర్వాత సో ఫిషెస్ ప్యాకెట్ అనేది తీసుకొచ్చి ఇలా ఎక్వేరియంలో అయితే ప్లేస్ చేయండి. సో అక్కడ ఉన్నందులో వాటర్ బయట మన ఎక్వేరియంలో వాటర్ ఉండేట్లకి టెంపరేచర్ మ్యాచ్ అవుతుంది. సో ఇలా ఒక మీరు ఒక అరగంట సేపు వదిలేయాలి. అరగంట నుంచి గంట వరకు వదిలేయాలి. ఫస్ట్ మనం రాక్ సాల్ట్ వేసి ఆ లిక్విడ్ వేసి ఫిల్టర్ ఆన్ చేస్తే ఒక అరగంట వదిలేయాలి. సో అప్పుడు మనకి వాటర్ అనేవి నీట్గా అవుతాయి. అప్పుడు ఈ ప్యాకెట్ని తీసుకొచ్చి ఈ వాటర్లో ప్లేస్ చేయాలి. సో ఆ వాటర్లో ప్యాకెట్ని ప్లేస్ చేసాక టెంపరేచర్ అనేది మ్యాచ్ అవుద్ది. అప్పుడు ఇంకో ఒక 1 అవర్ వరకు ఉంచేయాలి. సో 1 అవర్ తర్వాత ఏం చేయాలంటే ఆ ముడిని కాస్త తీసేయాలి మనం. వాటర్ టెంపరేచర్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫిషెస్ ఏం చేస్తాయి అంటే జాగ్రత్తగా టెంపరేచర్ మ్యాచ్ చేయాలి చూసుకుని అవే వెళ్ళిపోతాయి. అంటే వాటికి సూటబుల్గానే ఉన్నాయా లేదని చూసుకుని అవి వెళ్ళిపోతాయి. లేకపోతే లోపలే ఉంటాయి. స్లోగా మీరు అందులో ఉంచేస్తే ప్యాకెట్ వాటికి అవే వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత కొన్ని 2-3 ఫిషెస్ వెళ్ళిన తర్వాత మిగతా ఫిషెస్ని కూడా మనం అందులో వేసేయచ్చు. కాసేపు వెయిట్ చేయగానే ఫిషెస్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి ఫిషెస్ అనేవి 2 ఫిషెస్ అనేవి ఆల్రెడీ వెళ్ళిపోయాయి. సో మనం రిమైనింగ్ ఫిషెస్ని కూడా వేసేయచ్చు. ఎందుకంటే అవి కవర్ అప్ నుంచి బయటకు రావడానికి కుదరలేదు. సో 2 అయితే వచ్చేసాయి కాబట్టి మిగతా కూడా మనం వేసేయచ్చు. సో రిమైనింగ్ ఫిషెస్ని అయితే వేసేద్దాం. సో మనం కొంచెం ప్యాకెట్ అనేది ఓపెన్గా పెట్టాలి. అంటే ఫిష్ అనేది మూవ్ అవ్వడానికి సూటబుల్గా ఉండాలి. సో అన్ని ఫిషెస్ అయితే వేసేసాం. అంటే 4 గోల్డ్ ఫిషెస్ అనమాట మనకి, 2 బ్లాక్ గోల్డ్ ఫిష్, 2 మిక్స్డ్ గోల్డ్ ఫిష్ అనమాట. సో వాటిని అయితే వేసేసాం. సో ప్యాకెట్ని తీసేయండి. సో ఆ టెంపరేచర్ అనేది మ్యాచ్ అయిపోద్ది. సో ఫిషెస్ అనేవి బ్రతికే ఉంటాయి, మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి టెంపరేచర్ మ్యాచ్ అన్నాను. సో టెంపరేచర్ అయితే మ్యాచ్ చేసేసాం. సో టెంపరేచర్ మ్యాచ్ చేసి ఎలా ఫిషెస్ని ఎక్వేరియంలో వదలాలో చూశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీజన్ వచ్చేసి మనకి
ట్యాంక్ మిట్స్ అని చెప్పాను. సో బెస్ట్ ట్యాంక్ మిట్స్ తీసుకోండి, లేకపోతే అన్నీ ఒకే టైప్ ఫిషెస్ తీసుకోండి సరిపోతుంది. బెస్ట్ ట్యాంక్ మిట్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కొన్ని, లేదా మీరు ఎక్వేరియం షాప్ ఉండి అడిగితే వాడు చెప్తారు ఏ మంచి ట్యాంక్ మిట్స్ అనేవి. థర్డ్ వచ్చేసి వాటర్ అనేవి ఫిల్టర్ చేసి వేయాలి, లేదా గ్రౌండ్ వాటర్ వేసి కొంచెం ఫిల్టర్ చేయాలి అవి కూడా. సో ఫిల్టరేషన్ అనేది చేయాలి, వాటర్ అనేవి బాగుండాలి. సో ఈ మూడు రీజన్లు మెయిన్, ఈ మూడు రీజన్లు చూసుకుంటే మనకి ఫిషెస్ అనేవి చనిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.